नमस्कार धर्म संदेहालु कार्यक्रमानिकी सादर स्वागतम। धर्मो रक्षति रक्षितः धर्मानि रक्षिस्ते धर्मं मनल रक्षिस्तुंदी। मूर्ति भविंचिन धर्म स्वरूपुडैन श्रीरामचंद्रुनि आदर्शंगा तीसुकोनी प्रति ओक्करू वारी वारी जीवितालल्लो एन्नो रकाल धर्मालनु आचरिस्तू उंटारु। అయితే అదే సమయంలో ఎన్నో సందేహాలు కూడా కలుగుతుంటే సహజమే, మరి వాళ్ళకి కలిగిన సందేహాలను ఎంతో శ్రద్ధగా మా ఈ కార్యక్రమానికి ఉత్తరాల ద్వారా పంపిస్తున్నారు। వాటన్నిటికీ శాస్త్రీయ సమాధానాలు అందించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మిక యాత్రికులు డాక్టర్ కాకునూరి సూర్యనారాయణ మూర్తి గారు। వారితో మాట్లాడి సందేహాలను తీర్చుకుందాం। నమస్కారం అండి। నమస్కారం అమ్మ। మొదటి ఉత్తరం చూద్దామండి। అలాగే। రావూర్ నుంచి కృష్ణమ్మ రాస్తున్నారు, చనిపోయిన మనిషి కొడుకులకు కూతుళ్ళకు పుడతారంటారు, నిజమేనా తెలియజేయగలరు అంటూ రాస్తున్నారు। కృష్ణమ్మ గారు, చనిపోయిన మనిషి మళ్ళీ జన్మిస్తాడు, ఇది నిజమే। జన్మించిన ఆ మనిషి తన ఇంటిలో తన కొడుకులకు లేదా తన కూతుళ్ళకు ఎవరికైనా జన్మించవచ్చును, ఇది కూడా నిజమే। ఆ జన్మించే సమయంలో ఇంటిలో కూతురు లేదా కుమార్తె ఎవరు ఆ వ్యక్తిని ఎక్కువగా అభిమానించి ఆ వ్యక్తి చేసినటువంటి పనులను కొనసాగిస్తూ తమ తమ స్వంత ధర్మాలను పాటిస్తూ తమ తమ ఇంటి నియమాలను పాటించే సమక్షంలో పాటించే పక్షంలో మాత్రమే ఆ వ్యక్తి వారి వారి ఇంట్లో జన్మిస్తాడు అంటుంది సంప్రదాయం। నిజానికి पिता पुत्र पौत्रोव षट स्वाह अन्न मरुक्षा मज दुर्व षट स्वाह अन्नमो गायत्री कोई मंत्र इलात उठर ती ताने को तन रूपा प्रतिष्ठिपजे आत्मा वै पुत्रनामासी सजीव शरद शत आ व्यक्ति कुमार रूप में तन आत्म प्रवेश पड़ता अट्लागे आ व्यक्ति मरणते కుమారుని కుమారుడు మనుమని రూపంలో కాని కుమార్తె కుమారుడు దౌహిత్రుని రూపంలో కాని మళ్ళీ జన్మిస్తాడు। ఆ వ్యక్తి చేసినటువంటి పాప పుణ్య కర్మల మీద ఆధారపడే ఈ జన్మ ఉంటుంది। అందుకే ఆధునిక సైన్స్ ప్రకారంగా జీన్స్ అవి చెప్తూ ఉంటారు, 22 జతలు అంటూ చెప్తూ ఉంటారు। పుట్టే ఆ వ్యక్తి పసివాడు ఆ పోలికలతో పుడుతూ ఉంటాడు, వీడేవిడి తాతగారిలాగా పుట్టాడు, వీడేవిడి బామ్మగారిలాగా పుట్టాడు అని చెప్తూ ఉంటారు। ఈ పోలికలు ఎక్కడివి అంటే ఈ తల్లిదండ్రులకు ఆ మరణించిన వ్యక్తిపైన ఉండేటటువంటి ప్రేమాభిమానాలు ఎంత స్థాయిలో ఉన్నాయో చెప్పడానికి నిదర్శనాలు దార్శనాలు అని చెబుతాయి సంప్రదాయ వాక్యాలు। ఇది సమాధానం। పాలకొల నుంచి రాఘవరావు రాస్తున్నారు, శనేశ్వర దేవాలయంలో నువ్వులు నూనె ఉప్పు వేసి ప్రదక్షిణలు చేసి హనుమత్ దర్శనం చేసుకుని ఇంటికి వెళ్ళవచ్చా తెలియజేయగలరు అంటూ రాస్తున్నారు। ఇంటికే వెళ్ళాలి, ఇంకెక్కడికి వెళ్ళకూడదు। ఒక సంకల్పంతో విశేషమైన కోరికతో శనిదేవునికి ప్రీతికరంగా నువ్వుల నూనెతో దీపాన్ని వెలిగించి నువ్వులను సమర్పించి ఉప్పు లవణమును కూడా సమర్పించి హనుమత్ దర్శనం చేసుకున్న తర్వాత ఆ సంకల్పమును పరమాత్మ దర్శనం చేసుకున్నటువంటి ఆ దివ్య వదనమును భగవంతుని మనం చూసాం అంటే ఆయన దృక్కులు ఆయన కళాకాంతులు మన ముఖం పైన పడతాయి, మన దేహం పైన ప్రసరిస్తాయి। అటువంటి ఈ పవిత్రాత్మతో కూడిన దేహాన్ని తిరిగి ఎవరింటికో ఎక్కడికో కాకుండా మన ఇంటికే తీసుకువెళ్ళాలి, ప్రశాంతంగా ఇంట్లో కాసేపు కూర్చోవాలి, అటు పిమ్మట నిత్యమైన విధులలోనికి వెళ్ళవచ్చును। చాలామంది ఈనాటి కాలంలో ఉదయం పూట స్నానం చేసి సమీపంలో ఉండే ఆలయానికి వెళ్ళి నమస్కరించి అక్కడి నుంచి ఆఫీసులకు వెళుతూ ఉంటారు, ఏ దోషము లేదు, వెళ్ళవచ్చును। అయితే అలాగా వెళ్ళేటటువంటి వారు విశేషమైన ఇటువంటి పూజా సంకల్పాదులు పెట్టుకున్నప్పుడు ఇది విశేషం। సాధారణంగా భగవద్ దర్శనం చేసుకుని ఆఫీస్కి వెళ్ళిపోతే మహదానందం సంతోషంగా వెళ్ళవచ్చు, కానీ ఆ ఊరికే దర్శనం చేసుకోకుండా నువ్వులు నూనె దీపము అటు పిమ్మట నువ్వులు లవణం ఉప్పు ఇవన్నీ కూడా తీసుకువెళ్తున్నాం సమర్పిస్తున్నాం, ఇటువంటి విశేషంగా ఏదైనా సంకల్పం చేస్తే ఆ సంకల్పం పూర్తి చేసిన తర్వాత ఆ వ్యక్తి తిరిగి ఇంటికి వెళ్ళాలి, ఇంటిలో కాసేపు కూర్చోవాలి, మంచినీళ్ళు స్వీకరించాలి, అటు పిమ్మట ఆఫీసుకు ఇతర పనులకు వెళ్ళాలి। ఒక్కటే సలహా ఏమిటంటే
భగవద్ దర్శనం చేసిన తర్వాత ఎవరు కూడా ముఖాన్ని కడుక్కోకూడదు గుడికి వెళ్ళాక గుడి నుంచి తిరిగి వచ్చాక చాలా దూరం గుడి స్కూటర్ పైన వెళ్ళాం ముఖమంతా గాలి కొట్టుకుపోయింది అని ఇంట్లోకి రాగానే మళ్ళీ ముఖం కడిగేస్తూ ఉంటారు పరమాత్మ దర్శనం చేసుకున్న తర్వాత కనీసం అరగంట గంట సమయం అయ్యేంత వరకు ముఖాన్ని కడుక్కోకూడదు ఇది గుర్తుంచుకోవాలి ఇది సలహా హైదరాబాద్ నుంచి శ్రీనివాస్ రాస్తున్నారు దశావతారాలలో కొందరు శ్రీకృష్ణుడు 8వ అవతారం అని మరికొందరు బలరాముడని అంటూ ఉంటారు ఏది సరియైనది తెలియజేయగలరు అంటూ రాస్తున్నారు పరమాత్ముడు అంశ రూపాలలో ధరించినటువంటి దశావతారాలలో మత్స్య కూర్మ వరాహ నారసింహ వామన రామత్రయ కృష్ణ కల్కి అంటూ చెబుతారు ఈ రామత్రయములో రాముడు పరశురాముడు బలరాముడు అనే ముగ్గురిని స్వీకరించాయి సనాతన గ్రంథాలు రాముడు పరశురాముడు బలరాముడు కృష్ణుడు అటు పిమ్మట కల్కి ఈ విధంగా స్వీకరించినట్లయితే కృష్ణుడు 9వ అవతారంగా భాషిస్తాడు 8వ అవతారము బలరాముడు అని చెప్పుకోవాలి భాగవతాది గ్రంథాలలో పరమాత్ముడు 28 అవతారాలు అష్టావింశతి అవతారాలు ధరించినట్లుగా వర్ణితం అలాగే ఎక్కడ ఏ మహాత్ముని స్వరూపం కనిపించినా ఆ తత్వమంతా కూడా భగవత్ తత్వమే అంటూ వర్ణితం పోతన శ్రీమదాంధ్ర మహాభాగవతంలో కూడా దశావతారాలను వర్ణిస్తూ అందులో బలరామ అవతారం కాకుండా గౌతముడినే అవతారంగా స్వీకరించారు ఇది పోతన భాగవతంలో కూడా మనం గమనించవచ్చు కనుక ప్రశ్నకి సమాధానం అంటే మట్టుకు కృష్ణుని అవతారం 9వది బలరామ అవతారం 8వది సంపూర్ణ అవతారం రామ అవతారం 6వది పరశురామ అవతారం 7వది ఈ విధంగా చెప్పుకోవాలి అవతారములు దుష్ట శిక్షణ శిష్ట రక్షణ కోసం ఏర్పడినటువంటివి ఇవే పురాణాలు శ్రీమన్నారాయణ మూర్తి దశావతారాలు వర్ణించాయి అని చెప్పి ఈ పురాణాలే ఒకానొక చోట ఆ శ్రీమన్నారాయణ మూర్తి ఏకో విష్ణుం మహర్భూతం పృథగ్భూత అన్యనేకశః త్రీన్ లోకాన్ వ్యాప్య భూతాత్మ భుంక్తే విశ్వభుగ వ్యయః అంటూ వర్ణిస్తాయి ఒకడే విష్ణువు ఆయన కోటానుకోట్లుగా తనను తాను విభజించుకొని ప్రతి జీవిలోనూ కూడా ప్రాణి రూపంలో భాషిస్తున్నాడు వెలుగుతున్నాడు ఆ ప్రతి జీవిలోనూ ఉండేటటువంటి ప్రాణశక్తిని వాసుదేవుడు అంటూ పిలవాలి అందుకే సనాతనుడు ఎవరినైనా సంబోధిస్తే వాసుదేవా అంటూ పిలుస్తారు కనుక దశావతారాలు అంటూ మనం ఒక స్థాయిలో ఆలోచిస్తే మట్టుకు బలరాముడు కృష్ణుడు కల్కి ఇలాగా గుర్తించాలి ఆ స్థాయిని మించి శ్రీమన్నారాయణమూర్తి అన్నిటా ఉన్నాడు అనుకున్నప్పుడు గౌతముడిని కూడా దశావతారాల్లో స్వీకరించాలి ఇంకాస్త విశేషంగా మనం సంకల్పం చేసినప్పుడు 28 అవతారాలను భాగవతం వర్ణించింది అంతకంటే మించి ఇంకాస్త విశాలమైన దృక్పథాన్ని మనం పెంచుకున్నప్పుడు కోటాను కోట్ల జీవరాశి ఈ కార్యక్రమాన్ని చూస్తున్నటువంటి మీ అందరూ చెబుతున్న మేము కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న నిర్వాహకులు అందరిలో కూడా శ్రీమన్నారాయణమూర్తి అంశ ప్రతిఫలిస్తున్నదని ఆయన వాసుదేవుడని మరి ఉత్తరించుదామండి అలాగే రాజమండ్రి నుంచి సత్యనారాయణ రాస్తున్నారు ఇంటి ఆవరణలో ఉసిరి సపోటా టేకు బొప్పాయి వంటి వృక్ష జాతులను పెంచుకోవచ్చా తెలియజేయగలరు అంటూ రాస్తున్నారు ఇంటి ఆవరణ వైశాల్యం మీద ఈ సమాధానం ఆధారపడి ఉంటుంది ఇంటిలో వృక్ష జాతులలో పురుష వృక్షములను పెంచుకోవాలి అని చెబుతారు అలాగే ఫలవృక్షములను పెంచుకోవాలి పువ్వులను ఇచ్చేటటువంటి వృక్షములను పెంచుకోవాలి అని చెబుతారు సంప్రదాయ వాస్తు శాస్త్రంలో సపోటా వృక్షం చెప్పబడలేదు అది మినహాయించి మిగతా వృక్షాలన్నింటినీ కూడా బొప్పాయి ఇంకా ఎవరైతే వారు చెబుతున్నారో ఈ వృక్షాలన్నింటినీ కూడా ఇంటి పెరడు ఇల్లు తూర్పు దిగ్భాగంలో ఉన్నప్పుడు పశ్చిమ దిగ్భాగంలో ఇంటికి నిరుత దిక్కున
ఇంటి ప్రమాణాన్ని మించి పెరిగేటటువంటి మహావృక్షాలను ఇంటి చుట్టూ కూడా వైశాల్యము పెరడు చాలా ఎక్కువగా ఉన్నప్పుడు ఇంటి ఆవరణకు మించి రెండు ఇంతలు పెరడు ఉన్నప్పుడు ఇంటి ఆవరణకు మించి మూడు ఇంతలు తూర్పు విభాగం ఉన్నప్పుడు అప్పుడు ఈ వృక్షాలను పెంచుకోవచ్చును అని చెప్తాయి ప్రాచీన గ్రంథాలు. ఇది సమాధానం. కుక్కట్పల్లి నుంచి భారతి రాస్తున్నారు. మరణించిన మనిషి పునర్జన్మ ఎత్తుతాడు కదా, మరి మనం పెద్దలకు పిండ ప్రదానాలు చేస్తే వారికి ఎలా చేరుతాయి, తెలియజేయగలరు అంటూ రాస్తున్నారు. మంచి సందేహమే. మరణించిన వ్యక్తి మళ్ళీ జీవిస్తాడు. జంతువునాం నరజన్మ దుర్లభం అంటాయి ప్రమాణ వాక్యాలు, శంకర భగవత్పాదుల వాక్యాలు. ఎప్పుడు జన్మిస్తాడు, ఎంత కాలానికి జన్మిస్తాడు, సంవత్సరమా, రెండేండ్ల, పదేండ్ల, వంద ఏండ్ల, అవి అతడు చేసిన కర్మల మీద ఆధారపడి ఉంటాయి. అలాగే మనం చేసేటటువంటి పిండ ప్రదానాదికాదులు మరణించిన ఒక వ్యక్తికి సంబంధించినవి కావు. మరణించిన వ్యక్తి, అతని తండ్రి, అతని తండ్రి, వారి భార్యలు, అంటే ఆ ముగ్గురు తరాల వారు, వారి వారి శ్రీమతులు సపత్ని సమేతంగా, అలాగే ఇతర బంధువులు, మేనమామలు, మేనల్లుడు, ఎంతోమందిని అందులో మనం చూపిస్తాం. ఆదో పిత తథా మాత సాపత్ని జననీ తథా, ఈ విధంగా మహాలయంలో 20 వర్గాల వారిని మనం సూచిస్తాం. ఇటువంటి ఈ పితరులంతా కూడా జన్మించారో లేదో, ఎప్పుడు జన్మించారో ఏమో, ఇటువంటి ఈ ధర్మం సందేహం లేకుండా ఉండడానికే పిండ ప్రదానం. ఇది కూడా పితృదేవతలు కేవలం మరణించిన ఆ వ్యక్తి అన్నదమ్ములు ఉన్నారు, ఒక వ్యక్తి తండ్రి, ఆయన మరణించాడు, ఎవరో ఒకరి జన్మిస్తాడు, పితరుడు ఒక్కడే, మళ్ళీ ఒక్కడిగానే జన్మిస్తాడు కదా అనేటటువంటి సూక్ష్మమైన కుశంకలు సంప్రదాయంలో లేవు. నమో వః పితరో రసాయ, నమో వః పితరో సుష్మాయ, నమో వః పితరో మన్యవే స్వధాయై, మంత్రాలలో ఏం చెబుతారంటే పితృశబ్దము బహువ్యాపకము, విశ్వమంతా వ్యాపించిన చైతన్యానికే పితృత్వ శక్తి ఉంది. ఇక్కడ ఒక వ్యక్తి ఒక రూపము అని కాదు, ఆ తండ్రి మరణించిన తర్వాత అనేక రూపాలు పొందవచ్చును, అనేక మార్గాల్లో ప్రవహించవచ్చును. ఆ ప్రవహించే జీవించే మార్గాలు వసు రుద్ర ఆదిత్య రూపాలు. అందుకే నానా రూపాలలో పితృదేవతా శబ్దాన్ని ప్రయోగించి పిండ ప్రదానాధికారిని ఏర్పాటు చేయాలి అని చెబుతాయి ఆ అంశాన్ని బోధించేటటువంటి ధర్మశాస్త్రాలు. ఇంకా సందేహంగా ఉంది అనేటటువంటి వారు వాటికి సంబంధించిన పిండ ప్రదానాధికారులను గురించినటువంటి గ్రంథాలను పరిశీలించాలి, విశేషాంశాలు తెలుస్తాయి. కొత్త వలస నుంచి శ్రీనివాసరావు రాస్తున్నారు. జ్యోతిని వెలిగించేటప్పుడు ఆముదంతో వెలిగించవచ్చా, వివరించండి అంటూ రాస్తున్నారు. ఆముదం దీపం, చదువుకోవడం కోసమే చెప్పబడినటువంటి దీపం. ఆవు నెయ్యి, నువ్వుల నూనె, వీటితో మాత్రమే పరమేశ్వరునకు ప్రీతికరంగా జ్యోతిని, దీపాన్ని వెలిగించాలి. ఆముదం దీపాన్ని తదేక దీక్షతో మనం చూస్తే కంటి దోషాలన్నీ కూడా తొలగిపోతాయి అంటుంది ఆయుర్వేద శాస్త్రం. ఈ దీపాలన్నీ కూడా అనారోగ్య హేతువులు, వీటికి బదులుగా ఆరోగ్యాన్ని కలిగించేటటువంటి ఆముదం దీపాన్ని కంటితో చూస్తే, తదేక దీక్షతో చూస్తే ఎటువంటి కర్మ సంబంధిత, కన్నుల సంబంధిత వ్యాధులన్నీ కూడా ఆ బాధలన్నీ తగ్గుతాయి, ఆ కంటి యొక్క దృష్టి చురుకుదనం పొందుతుంది, బాగా చూడగలుగుతాం, బాగా చదవగలుగుతాం అని కూడా చెబుతుంది ఈ ఆయుర్వేద శాస్త్రం. కనుక నిత్యము ఇంటిలో పెట్టుకునేటటువంటి వీధి దీపము సంధ్యాదీపము అని పేరు. ఆ సంధ్యాదీపమును మట్టుకు మీరు అడిగినట్లుగా ఆముదంతో వెలిగించవచ్చును, కానీ దేవతారాధనలో వినియోగించే దీపం మట్టుకు ఆవు నెయ్యి లేదా నువ్వుల నూనె, వీటితో సంబంధించింది అయి ఉండాలి. విశేషమైన కోరికలతో ఏర్పాటు చేసే దీపాలు త్రివిధ తైలములు మిశ్రమం అన్నప్పుడు ఆవు నెయ్యి, నువ్వుల నూనె, ఆముదం కలిపి దీపం పెడతారు. ఎవరికైనా మనం డబ్బు ఇచ్చాం, ఆ తీసుకున్న వ్యక్తి తిరిగి డబ్బు ఇవ్వడం లేదు, అటువంటి సమయంలో మట్టి ప్రమిదలో ఎరుపు, నలుపు, తెలుపు ఈ మూడు బత్తులను కలిపి ఆముదము, నువ్వుల నూనె, ఆవు నెయ్యి ఈ మూడింటి తైలాలను అందులో పోసి దీపాన్ని వెలిగించి ఒక్కసారి మనసారా ఆ అప్పు తీసుకున్న వ్యక్తిని ధ్యానం చేస్తే
ఆ వ్యక్తి నుంచి వెంటనే ఫోన్ వస్తుంది ఇస్తాను అంటాడు కొంత డబ్బు కూడా వస్తుంది ఇటువంటి తాంత్రోక్తమైనటువంటి తంత్రయుక్తమైనటువంటి దీపాలలో మట్టుకు ఆమదాన్ని వినియోగించారు ఇది కాకుండా ఇంకా అనేక రకాలైనటువంటి నూనెలతో కూడా దీపాలు వెలిగించవచ్చును అది మరింక ఎప్పుడైనా చెప్పుకుందాం అడిగితే మట్టుకు సామాన్యంగా దేవతారాధనలో వినియోగించవలసిన దీపములు ఆవు నెయ్యి నువ్వుల నూనె నిత్యము ఇంట్లో వెలిగించుకునే సంధ్యా దీపము ఆముదంతో ఏర్పాటు చేసుకోవాలి ఇది సమాధానం పోచంపల్లి నుంచి రాణి రాజేశం రాస్తున్నారు రామకోటి పూర్తి చేశాను 16 సంవత్సరాల కాలం పట్టింది ఇప్పుడు ఉద్యాపన ఎలా చేయాలి తెలియజేయగలరు అంటే రాస్తున్నారు ముందుగా మీకు నా అభినందనలు ఆ రామచంద్రమూర్తి మీ ఇరువురికి కూడా ఆయురారోగ్య ఐశ్వర్యమును ప్రసాదించును గాక సంతోషమైన సుఖమైన జీవితాన్ని మీరిద్దరూ కూడా గడపెదరు గాక రామకోటిని పూర్తి చేశారు పూర్తి చేసిన ఈ రామకోటిని రామకోటి నామ జప యజ్ఞం అని పిలవాలి ఈ కోటి వ్రాసిన ఆ గ్రంథాలను ఒక పసుపు పచ్చని వస్త్రంలో మూట కట్టి శిరస్సు పైన పెంటక పెట్టుకొని ఇంటిలో రామచంద్రమూర్తిని అర్చించి రామ ధ్యానం చేస్తూ కాలి నడకన భద్రాచలానికి చేరి అక్కడ ఆ భద్రగిరిలో రామకోటి వ్రాసినటువంటి వారు సమర్పించేటటువంటి ఆ గ్రంథములన్నింటినీ కూడా భద్రపరిచే విశాలమైన గదిని ఏర్పాటు చేసి ఉంచారు ఆ గదిలో ఈ రామకోటి గ్రంథాలన్నింటినీ కూడా రామ అర్పణం అంటూ సమర్పించాలి కాలి నడకన వీలు కాని పక్షంలో ఇతర యాంత్రిక ఉపాయాలను సాధనాలను కూడా వినియోగించి ఆ గ్రంథాలన్నింటినీ కూడా భద్రాద్రి చేర్చవలసి ఉంటుంది ఇది మొదటి విధానం ఒకవేళ ధనం ఉండి సంపత్తు ఉండి అవకాశం ఉన్న పక్షంలో మీ గ్రామంలో కూడా రామాలయం ఏర్పాటు చేసి ఆ రామాలయంలో రామకోటి స్తంభం అన్న పేరుతో ఒక చతుష్పాదులుగా ఉండేటటువంటి ఒక స్తంభాన్ని నిర్మించి ఆ స్తంభములో ఈ గ్రంథములన్నింటినీ కూడా నిక్షిప్తం చేసి రామనామాంకితంగా ఒక యజ్ఞాన్ని సంకల్పం చేసి ఆ యజ్ఞాన్ని పరిపూర్ణం చేసి పూర్ణాహుతితో ఆ రామకోటి నామ జపయజ్ఞ సంకల్పం నుండి పరిపూర్ణంగా మీరు విడుదల కావచ్చును ఇది ఉద్యాపన ఈ విధంగా కూడా చేసుకోవచ్చును శక్తి ఉంటే యజ్ఞం చేసి స్తంభాన్ని నిర్మించి ఆ స్తంభంలో ఈ గ్రంథాలను నిక్షిప్తం చేయండి మొదటి విధానం శక్తి లేని పక్షంలో భద్రాద్రికి చేర్చండి అక్కడ కోటానుకోట్ల మంది వ్రాసినటువంటి అసంఖ్యాకమైనటువంటి రామకోటి గ్రంథాలు రామార్పణం చేయబడి ఉన్నాయి మనం కూడా ఈ గ్రంథాలను రామార్పణ చేద్దాం ఇది రెండవ విధానం చాలా సంతోషమండి మీ అమూల్యమైన సమయాన్ని కేటాయించి మా ప్రేక్షకుల ధర్మ సందేహాలకు శాస్త్రీయ సమాధానాలు అందించినందుకు ధన్యవాదాలు కృష్ణార్పణం చూసారు కదండి ఇది ఈనాటి ధర్మ సందేహాలు కార్యక్రమం మీకు కూడా ఏవైనా ఆధ్యాత్మిక ధర్మ సందేహాలు కలిగితే మా ఈ కార్యక్రమానికి మీ సందేహాలను రాసి పంపించండి మా చిరునామా ధర్మ సందేహాలు కేర్ ఆఫ్ భక్తి టీవీ రోడ్ నెంబర్ 92 జూబ్లీ హిల్స్ హైదరాబాద్ 596 మా ఇమెయిల్ ఐడి భక్తి@gmail.com రేపటి కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు